September 17th, Telangana Vimochana Dinam Adhikarikanga Nirvahinchalantu, BJP Chepatna Assembly Muttadi Udriktataku Daritisindi, BJP Netalanu Addukodaniki Policelu, Assembly Chuttu Bhari Bhadrata Erpatlu Chesaru, Assembly Vaipu Vache Roadlanni Block Chesaru, Traffic Nu Purtiga Divert Chesaru, Policelaku Yematram Tagakunda, BJP Karyakartalu, Vyuhatmakanga, Okko Teamga, Assembly Muttadiki Prayatnincharu, Oke Route Lo Kakunda, Vivida Darullo, Assembly Vaipu Dusukochcharu. Police lo BJP Srinilu arrest chesi, vivida police station laku taralincharu. Assembly daggariki vachina BJP Rashtra Pradhana Karyadarshulu, Premendra Reddy, Dugyala Pradeep Kumar lanu arrest chesaru. Banjara Hills nunchi Assembly Muttadiki bayalderina BJP Rashtra Adhyakshudu Bandi Sanjay nu arrest chesi, Bolaram police station ku taralincharu. BJP Muttadito Assembly Parisara Prantallo tension vatavaranam nelakondi. Assembly Mutadi Nepadyanlo, Rashtra Vyaptanga, BJP, Netalanu Adupuloki Teesukunnaru Policelu, Kondarni House Arrest Cheyaga, Marikondarni Arrest Chesi, Police Station Ku Taralincharu, Jilla Adhyakshulato Patu, Kilaka Netalanu Mundastuga Adupuloki Teesukunnaru, Hyderabad Tarnakaloni, BJP MLC, Ramchandrarao, House Arrest Chesaru, Aite Assembly Samavesalu Unna Samayamlo, Policelu Ee Vidhanga Cheyadampai, Ramchandrarao Fire Ayyaru, BJP Rashtra Maji Adhyakshudu Lakshmannu Kuda, House Arrest Chesaru Policelu. వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల నుంచి భారీగా బయలుదేరిన బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ రూరల్ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని బీజేపీ నేతలను నిన్న రాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోనూ బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ దుబ్బాక మండలాల్లోని బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములతో పాటు కార్యకర్తలను తెల్లవారుజామున అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కరీంనగర్ బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి సహా 30 మందిని అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తే స్పందించకుండా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయిస్తున్నారన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించే వరకు ఉద్యమం ఆగదంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాల్సిందే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చలో అసెంబ్లీ కార్యక్రమం సక్సెస్ అయింది అన్నారు సంజయ్. ఎన్ని నిర్బంధాలు చేసినా అసెంబ్లీ ముట్టడిలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, లేదంటే ఉద్యమం చేస్తామన్నారు సంజయ్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో, ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి ఆగమనం మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలన్నాడు. ఈ రోజు జరుపుతున్నాడు.
మరి దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అలా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే చలో సమ పిలిపిస్తే ఎక్కడికక్కడ కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు. ఇలా పోలీసు వాళ్ళని చేసుకొని అనేక మంది కార్యకర్తలు అరెస్ట్ ముట్టడం ముఖ్యమంత్రి చుక్కలు చూపడతాం. ఎన్ని పోలీసు ఫలాలు పెట్టినా ముఖ్యమంత్రి ఎన్ని కుట్ర కుదలు పడినా కూడా ఎట్టి బస్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిందే. జరిపే ఉద్యమం చేస్తాం. లేకుంటే 2023లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన భారతీయ జనతా ప్రభుత్వం Get the young! 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 Get the